కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేరళ ఆందోళన. ఫిబ్రవరి 8న జంతర్ మంతర్ వద్ద సీఎం సహా ప్రజా ప్రతినిధులంతా భారీ ధర్నా. తమ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ LDF ఆందోళనకు పూనుకుంది. అలాగే బీజేపీ ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించనుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తో సహా రాష్ట్ర మంత్రులు, LDF ఎమ్మెల్యేలు, MPలు భారీ ధర్నా నిర్వహించనున్నారు. LDF కన్వీనర్ ఈపీ జయరాజన్, కాంగ్రెస్, ఇతర UDF భాగస్వామ్య పార్టీలను ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరారు. కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నానని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నానని విమర్శించారు. మొత్తంకైతే కేంద్ర ప్రభుత్వం, నిజంగానే కేంద్ర ప్రభుత్వం కేరళ, కర్ణాటక, లేదంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఎప్పుడు ఏవైతే బీజేపీకి సంబంధం లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలు ఉన్నాయో, అందులో మళ్ళా సౌత్ ఇండియాకు సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి గత 15 ఏళ్లుగా వాటి మీద వివక్ష చూపిస్తూనే ఉంది. మరి ఈ వివక్ష చూపిస్తున్న క్రమంలో మరి ఈ వివక్షను మేము ఊకునేది లేదు. మా రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో, అక్కడ భాషకు సంబంధించిన విషయంలో కానీ, ఉపాధికి సంబంధించిన విషయంలో కానీ, అధిక అంటే అక్కడ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విషయంలో కానీ, వీటన్నిటి పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కానీ లేదు అని అంటే, కేంద్రం వీడియోలో చేస్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో, ఆ బడ్జెట్కి సంబంధించిన విషయంలో కానీ, ఎక్కడ చూసినా కూడా ప్రతిసారి దక్షిణాది రాష్ట్రాలకు విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు 100 మెడికల్ కాలేజీ వచ్చినా అంటే 90 మెడికల్ కాలేజీలు కేవలం సౌత్ ఇండియాకు ఇవ్వకుండా వాళ్ళే తీసుకొని, మరి కేవలం 10 కాలేజీలు మాత్రం ఇటు ఇవ్వడము, రైల్వే జోన్లకు సంబంధించిన వాళ్ళని కానీ, ఎయిర్పోర్ట్లకు సంబంధించిన విషయంలో కానీ, గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి అంటే బీజేపీ పారిశ్రామిక రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలకి తీసుకుపోయి బీజేపీ అధికారంలోకి వస్తేనే మనకు లాభం చేకూరుతుంది అనే విధంగా ఈరోజు వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రజలు మాత్రం ఈ సౌత్ ఇండియాలో మొత్తానికైతే బీజేపీని ఓడించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఏది ఏమైనా ఈ నెల అంటే వచ్చే నెల ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో పాటు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజాసంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రియే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి ధర్నా ఇవ్వడం అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షకు గురి చేస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రంలో ఎక్కడైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడం, ఇటు ఢిల్లీ చూసుకున్నా లేదంటే మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్కి సంబంధించిన విషయంలో కానీ, అటు ఆంధ్రాకు సంబంధించిన విషయంలో వాళ్ళను అంటే చంద్రబాబుకు, జగన్కు మధ్యలో పుల్లలు పెట్టి చంద్రబాబును జైలు పంపించి దాన్ని జగన్ మీద రుబ్బేయడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇక ఏది చూసినా అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులోనేమో డైరెక్ట్ ఆ ముఖ్యమంత్రికి గవర్నర్కు గొడవ అయ్యే విధంగా గవర్నరు వేరే వ్యక్తిని పెట్టి, గవర్నర్ అసలు మొత్తానికి రాష్ట్ర పరిపాలన సంబంధించిన విషయంలో అన్నిట్లో అడ్డంకులు తీసుకొచ్చే విధంగా కానీ, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇతర రాష్ట్రాల మీద ఒక కక్షపూరితమైనటువంటి చర్యలు తీస్తుందనే విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కేరళ ముఖ్యమంత్రి వచ్చే నెల ఫిబ్రవరి 8వ తేదీన మరి ఇప్పటికీ ఈయనకు మద్దతుగా అవసరమైతే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, లేదంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అవసరమైతే ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, వీళ్ళందరూ కూడా మరి పినరాయి విజయ్కి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళందరి మద్దతు కూడా ఇస్తే ఆ కార్యక్రమం మరింత విజయం అవుతుంది. దాంతోపాటు బీజేపీ కూడా తన పరిపాలనలో మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు వస్తాయి. లేదు అని అంటే మనం ఇలాగే చూస్తూ పోతే మరి 15 పాలనలో వివక్ష చూసిన చాలు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అదే వివక్షను కనుక కొనసాగిస్తే, ఎక్కడైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో, బీజేపీ పాలించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాల మీద వివక్ష చూపిస్తే మరి అభివృద్ధికి నోచుకోకుండా, కనీసం నిధులకు దోచుకోకుండా ఆ ప్రభుత్వాలు వెనుకబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు వెనుకబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ పినరాయి విజయ్కి సంబంధించిన విషయంలో మీరు కూడా మద్దతు తెలిపి అంటే ఇంకా బాగుంటుంది.